Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈ రోజు ఒక ప్రధానమైనటువంటి దినపత్రిక ఒక చాలా ప్రముఖమైనటువంటి వార్త ప్రచురించింది. మీరందరూ చూసే ఉంటారు. చాలా పెద్ద పెద్ద అక్షరాలతో బ్రహ్మాండమైనటువంటి కలర్ కాంబినేషన్స్తో చూడచక్కనైనటువంటి ఫోటోలతో ఒక వార్త ప్రచురించింది. దాని సారాంశం అధికార పార్టీలో అసమ్మతి సెగలు. ఇది దాని సారాంశం. మరి దానిలో భాగంగా ఒక 8 మంది ఎమ్మెల్యేలు, కొంతమంది మాజీ మంత్రులు, మరి అలాగే వాళ్ళతో పాటుగా నేను నా ఫోటో కూడా ఉంటుంది. దాంట్లో చాలా గమ్మత్తైన విషయం అది. అధికార పార్టీలో అసమ్మతి సెగలు అన్నటువంటి శీర్షికన పెద్ద పెద్ద అక్షరాలతో ఒక వార్త ప్రచురించింది. నిజానికి ఆ వార్త చూసిన తర్వాత ఒక రకమైనటువంటి ఆలోచన వచ్చింది నాకు. ఏమిటి అసలు ఈ అసమ్మతి, ఈ రకమైనటువంటి వార్తలు ప్రచురించడంలో అంతరార్థం ఏమిటి? నాయకుల్ని ప్రజల్లో పలుచన చేయటానికి ఇది ఒక రకమైనటువంటి ప్రయత్నంగా, ఇది ఒక రకమైనటువంటి కుట్రగాను నేనైతే భావిస్తూ ఉన్నాను. ఎందుచేతంటే అసంతృప్తి మాకెందుకు ఉంటుంది? ఉంటే గింటే 170 స్థానాలకు గాను 23 స్థానాలే గెలవగలిగినటువంటి పార్టీ ఉంటుంది. వాళ్ళకు ఉండాలి. 23 మందిలో మనకు బయట కనిపిస్తున్నది ఎంతమంది? 20 మంది. అందులో కూడా ఇంకో 9 మంది గోడ తూకడానికి రెడీగా ఉన్నారు. మరి ప్రజల్లో మొహం చూపించడం ధైర్యం చాలక కేవలం ఇప్పుడంతా ఆన్లైన్ పాలిటిక్స్, ఆన్లైన్లోనే రాజకీయాలు అంతకు. మరి అలాంటి వాళ్ళకి అసంతృప్తి ఉండాలి. మాకెందుకండి అసంతృప్తి? 51% ఓట్లతో, 86% సీట్లతో అధికారంలోకి వచ్చినటువంటి గొప్ప పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి గత సంవత్సరకాల పరిపాలన చూసి మొన్ననే సీ వాటర్ అనే ఒక ఆర్గనైజేషన్, ఇట్స్ ఏ నేషనల్లీ పాపులర్ అండ్ వెల్ నోన్ మంచి పేరున్నటువంటి ఒక సంస్థ, సీ వాటర్ అనేటటువంటి ఒక సంస్థ దేశవ్యాప్తంగా సర్వే చేసింది. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రులు ఏ రకంగా పనిచేస్తున్నారు, ప్రధానమంత్రి పనితీరు ఎలా ఉంది అన్నటువంటిది ప్రజల మనోభావాల్ని తెలుసుకోవడం కోసం, ప్రజల మనోభావాలు ప్రతిబింబించే విధంగా ఒక సర్వే చేస్తే శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు 78% ప్రజల మన్నలు పొందగలిగినటువంటి వ్యక్తి. ఎన్నికల్లో మాకు వచ్చినటువంటి ఓట్లు 51%. మరి సంవత్సర కాలంలో ఎంత శాతం పెరిగింది? సుమారుగా 27% సానుకూలత ఈ సంవత్సర కాలంలోనే పెరిగింది. ఇది ఒక మంచి సంకేతం. ఇది 1 ఇయర్ పరిపాలనకు గాను ఒక పేరొందిన ఒక సంస్థ ఇచ్చినటువంటి ర్యాంకింగ్స్లో దేశవ్యాప్తంగా చూస్తే 4వ స్థానంలో నిలబడడం ఇది చాలా గొప్ప విషయం, చాలా గొప్ప గర్వకారణం. మరి అలాంటి నాయకుడి టీంలో ఉన్నందుకు మేమందరం కూడా గర్వపడతా ఉన్నాం. మేమే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి చిన్న కార్యకర్త కూడా, ఒక బూత్ కమిటీ సభ్యుడు కూడా ఈరోజు గర్వపడతా ఉన్నాం. ఎందుచేతంటే 128 హామీలకు గాను సుమారుగా ఇప్పటికైతే ఆల్మోస్ట్ ఒక 71 హామీల్ని అమలు చేయడం జరిగింది.
మరి అలాగే మరొక 35 హామీలకు గాను క్యాలెండర్ డేట్స్ ప్రకటించడం జరిగింది. అంటే సుమారుగా 90% హామీలను అమలు చేయగలిగినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. మరి అలాంటి పార్టీలు క్రియాశీలక సభ్యులైనటువంటి 50 మంది కార్యకర్తలు కూడా ఆయన టీంలో మెంబర్స్ అయినందుకు మేమందరం కూడా చాలా గర్వపడుతున్నాం, చాలా గొప్పగా ఫీల్ అవుతున్నామని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా 50 మందికి తెలియజేస్తాం. అసలు అసంతృప్తి చెందాల్సినటువంటి అవసరం మాకేంటి? ఎందుకు అసలు మేము ఎందుకు అసంతృప్తి చెందాలం? అసంతృప్తి చెందాల్సినటువంటి అవసరం మాకేంటి? 3,98,00,000 మంది ప్రజలకి సుమారుగా 42,000 కోట్ల రూపాయల్ని నేరుగా డైరెక్ట్ మనీ ట్రాన్స్ఫర్ పద్ధతిన వాళ్ళందరికీ లబ్ధి చేకూర్చాం ఈ సంవత్సర కాలంలో. ఇది సాధ్యమయ్యే ఎక్కడైనా ఏ రాష్ట్రంలోనైనా ఈ రకమైనటువంటి కార్యక్రమం జరిగిందా? ఇంతకంటే గొప్ప సంకేతం మరేముంటుంది? 5.5 కోట్ల జనాభా సుమారు రామారావి మనం, ఇందులో 3,98,00,000 మంది కంటే సుమారు 4 కోట్ల మందికి పేదవాళ్ళకి 42,000 కోట్ల రూపాయలని సంక్షేమ పథకాల రూపంలో వాళ్ళందరికీ అండగా ఉండడానికి, వాళ్ళందరికీ ఆసరాగా ఉండడానికి, వాళ్ళందరి అభివృద్ధి కోసం నేరుగా డైరెక్ట్ మనీ ట్రాన్స్ఫర్ పద్ధతి వాళ్ళందరి ఖాతాల్లో జమ చేయడం జరిగింది. ఎక్కడా కూడా ఎలాంటి అవినీతి లేకుండా జీరో కరప్షన్, జీరో లీకేజ్, ఎక్కడ ఈ ట్రాన్స్ఫర్ విధానంలో ఎక్కడా కూడా ఒక్క రూపాయి అన్నది కూడా లీక్ అయ్యేటటువంటి ప్రసక్తి లేదు. ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం బెనిఫిషరీకి నేరుగా వాళ్ళ అకౌంట్లో ట్రాన్స్ఫర్ అయ్యేటటువంటి ఈ పారదర్శకమైనటువంటి విధానం దేశంలోనే ఎక్కడా లేదు. ఈరోజు దేశం మొత్తం మనల్ని చూసి నేర్చుకుంటుంది. అలాంటి నాయకుడి కింద పనిచేస్తున్నందుకు మేమందరం నిజంగా ఈరోజు గర్వపడతా ఉన్నాం. దేనికండి అసంతృప్తి మాకు? దేనికోసం అసంతృప్తి? 4.5 లక్షల ఉద్యోగాలు ఇచ్చినందుక మేము అసంతృప్తి ఫీల్ అవ్వాలి? 50 లక్షల మంది రైతులకి సుమారుగా 10,500 కోట్ల రూపాయలు రైతు భరోసా కింద ఇచ్చినందుక మేము అసంతృప్తి ఫీల్ అవ్వం? మరి లేకపోతే 43 లక్షల మంది తల్లులకి సుమారుగా 6,400 కోట్ల రూపాయలు అమ్మఒడి కింద వేసినందుక మేము అసంతృప్తి ఫీల్ అవ్వాలి? మరి అలాగే చూస్తే 4,200 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ రూపంలో ఇచ్చున్నాం, 1,220 కోట్లు వసతి దీవెన కింద విద్యార్థుల కోసం ఇచ్చున్నాం. మరి అలాగే మిడ్ డే మీల్ కోసం 465 కోట్ల రూపాయలు ఇచ్చున్నాం, ఆరోగ్యశ్రీ బ్రహ్మాండంగా అమలవడం కోసం 1,740 కోట్లు ఇచ్చున్నాం. మరి అలాగే 30 లక్షల మందికి 8 జూలై హౌస్ సైట్స్ ఇవ్వాలని ఆలోచన చేస్తున్నాం, కార్యాచరణ ఇప్పటికే పూర్తి చేశాం. మరి అలాగే మహిళల 0 వడ్డీ పథకాని కోసం 1,440 కోట్లు ఇవ్వడం జరిగింది. మరి అలాగే చెప్పుకుంటూ పోతే వాహన మిత్ర, నేతన్న నేస్త, మత్స్యకార భరోసా, మరి అలాగే ఆరోగ్య ఆసరా కింద ప్రతి పేదవాడికి ఈ ప్రభుత్వంలో, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి పేదవాడు కూడా తలెత్తుకొని జీవించడానికి అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లను సైతం ఈ ప్రభుత్వం చేస్తుంది. మరి ఇవన్నీ చేస్తున్నందుక మాకు అసంతృప్తి? దేనికోసం మాకు అసంతృప్తి? మరి ఈరోజు ప్రచురించినటువంటి మెయిన్ పేజ్లో వచ్చినటువంటి వార్తలాగానే ఇప్పుడు మేము చెప్తున్నటువంటి మాటలను కూడా మిమ్మల్ని ప్రచురించమని అడుగుతా ఉన్నాం. ఎందుచేతంటే గత ప్రభుత్వం సుమారుగా 178,000 కోట్ల రూపాయల్ని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పులు పెట్టి సెలిపింది. మరి అలాగే మరొక
లక్ష కోట్ల రూపాయల వరకు బకాయిల రూపంలో పెట్టిస్ వెళ్ళిపోయింది. వాటన్నిటిని ఇప్పుడు మేము తీరుస్తున్నాం. మేము ఇప్పటి వరకు మేము తీర్చినటువంటి అంశాలను సైతం మీరు ప్రజల్లోకి తీసుకొని వెళ్ళాం. గత ప్రభుత్వం మీరు ఒకసారి చూడండి, విద్యుత్ బకాయిల కింద ఒక 20,000 కోట్ల రూపాయలు అప్పులు పెట్టి వెళ్ళిపోయింది. ధాన్యం బకాయిలు 960 కోట్ల రూపాయలు అప్పు కింద పెట్టి వెళ్ళిపోయింది. చివరికి రైతులకు ఇచ్చే విత్తనాలను సైతం బకాయిల రూపంలో వచ్చేసిందండి. 384 కోట్ల రూపాయలు విత్తన బకాయిలు ఉన్నాయి. మరి ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ అండి, 4,000 కోట్ల రూపాయలు పారిశ్రామిక రాయితీలు బకాయిల రూపంలో పెట్టి, ఏపీ టిడ్కో హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళు సుమారుగా 3,000 కోట్ల రూపాయలు బకాయిల రూపంలో పెట్టి వెళ్ళిపోవడం జరిగింది. మరి అలాగే ఆరోగ్యశ్రీ కింద ఒక 400 కోట్లు, మరి అలాగే ఫీజు రీఎంబర్స్మెంట్ కింద 1880 కోట్లు బకాయిల కింద పెట్టి వెళ్ళిపోయింది ఆ ప్రభుత్వం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పాత బకాయిలన్నిటినీ కూడా చాలా ఆర్థిక క్రమశిక్షణతో ఎక్కడ ఎలాంటి వృధా లేకుండా బాధ్యతగా ఒక్కొక్క డ్యూస్ని క్లియర్ చేసుకుంటూ వెళ్తుంది. నాకు అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి అన్ని బకాయిలు పెట్టిపోయాడు చంద్రబాబు మనకి. ఓ రకరకాల పేర్లు పెట్టి బాకాలు ఉది పథకాలు పెట్టి ఏమీ కూడా చేరువవలేదు ప్రజలకి, వెళ్ళిపోయాడు ఆయన. ఇప్పుడు ఆ బకాయిలన్నింటి మనం తీరుస్తున్నాం. అంటే ఆ పథకాలు చంద్రబాబు అమలు చేసినట్ట, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసినట్ట? ఒకసారి ప్రశ్నించుకోవాలి తెలుగుదేశం పార్టీ నాయకులు. మీరు గతంలో అమలు చేసిన పథకాలు కానీ ఉన్నటువంటి బకాయిల్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీరుస్తుంటే, ఆ పథకాలను మీరు అమలు చేసినట్ట, జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసినట్ట అని మీరు ఒక్కసారి మీకు మీరు ప్రశ్నించుకోవాలని. ఈ వార్తను మీరు మెయిన్ పేజీలో, మొదటి పేజీలో ప్రధానంగా ప్రచురించాలని. ఒక గొప్ప నాయకుడి కింద పనిచేస్తున్నటువంటి సంతోషం ఉంది మాకు. అత్యంత విశ్వసనీయత కలిగినటువంటి ముఖ్యమంత్రి టీంలో సభ్యుడిని అయినందుకు మాకు గర్వంగా ఉంది. ఈ విషయాన్ని కూడా మీరు ప్రధాన వార్తగానే ప్రచురించాలి, మొదటి పేజీలోనే ప్రచురించాలని ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా నేను కోరుతూ సెలవు. ఎనీ ఫీడ్బ్యాక్ సార్? ఎనీ ఫీడ్బ్యాక్?